అథ సప్తషష్ఠితం సర్గ. హనుమ సముద్రలంఘన సన్నాహం. తందృష్ట్వా జృంభమాణం తే క్రమితిం శతయోజనం వీర్యేణ పూర్యమాణం చ సహసా వానరోత్తమం. సహసా శోకమృత్యుజ్యా ప్రహర్షేణ సమన్విత వినే దుస్తుష్టువుశ్చాపి హనుమంత మహాబలం. ఆయన హనుమంతుడు విజృంభించడం మొదలుపెట్టాడు, ఆయన శరీరాన్ని పెంచేయడం మొదలుపెట్టాడు. ఆయన శరీరాన్ని పెంచేస్తుంటే స్వారులందరికీ మహాసంతోషం వచ్చేసింది. చేసి ఆయనకి బాగా అరవడం, కేకలు పెట్టడం మొదలుపెట్టారు. దీనికే ఆ రాంభక్త హనుమాన్ సినిమాలో పాతది బాబుభాయ్ మిస్త్రీ చేశాడు, ఎస్ఎన్ త్రిపాఠి అని ఆయన హనుమంతుడి వేషం వేశాడు. ఎవరు పాడారో నాకు గుర్తులేదు. రేవయ్య లేవయ్య లేరయ్య నీసాటి వేవేగరావయ్య వీర ఆంజనేయ అని గొప్ప పాట అంతా వచ్చిండేది, ఇప్పుడు మర్చిపోయాను. ఆ పాట పాడేదారందరూ లేచి వెంటనే లేస్తాడు. అది చూసి ఆయన పెరగడం మొదలుపెట్టాడు. ఎలా పెరిగాడు? శరీరం పెరుగుతుందా? ఫిజిక్స్కి అవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు అష్టసిద్ధులని ఉండేవి, అణిమ మహిమ గరిమ లఘిమ శక్తి ప్రాప్తి ఇలాగ. అందులో ఆ గరిమ సిద్ధి ఏంటంటే ఎంత పెద్దగా అయినా చేస్తుంది, అణిమ సిద్ధి ఏంటంటే చిన్నగా చేసేస్తున్నాను కొంత చిన్నగా చేయగలదు. అలాగే లఘిమ సిద్ధి ఒక పక్షి ఏకంత తేలిగ్గా చేయగలది. ఆయనకి అన్నీ వచ్చిన అష్టసిద్ధిని అవనిదికే దాత హనుమంతుడు. ఆయనకు వచ్చేది ఎంచి తల పెరగడం మొదలుపెట్టాడు. ప్రహృష్ట విశింతాశ్చేవ వీక్షంతే శ్మ సమంతత త్రివిక్రమకృతోత్సాహం నారాయణమివ ప్రజ. ఆయన వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఎలాగ పెరిగిపోయాడో అలాగ పెరిగిపోయాట హనుమంతుడు. వాళ్ళ వానరులందరికీ కూడా అత్యంత ఆశ్చర్యం వేసింది, అత్యంత సంతోషం కూడా వచ్చింది. వాళ్ళ భయం పోతుందని సంస్తూయమాను హనుమాన్ యోధత మహాబల సమావిజితలాంగూలం హర్షాచబలమే యువాన్. వాళ్ళందరూ బాగా ఆయన స్తోత్రాలు చేసేస్తున్నారు. స్తోత్రాలు చేసి కొద్ది ఆయన ఇంకా పెరిగిపోతున్నాడు. పెరిగిపోయినప్పుడు ఆయన చాలా తేజస్సు వెలిగిపోతుంది. ఆయన కోపం, వాళ్ళందరూ కూడా తోకల్ని బాగా ఎత్తి నిక్కబడిచి సంతోషంగా ఉన్నారు. తస్య సంస్తూయమానస వృద్ధైర్ వానరపుంగవై తేజస ఆపూర్యమానస రూపమాసీదనుత్తమం. వృద్ధులైనటువంటి వానరులందరూ కూడా ఆయన్ని బాగా పొగుడుతున్నారు, ఆయన ప్రశంసిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. ఆయన రూపం అనుత్తమం, దానికి అంతకంటే ఉత్తమమైంది ఏం లేదుట. యదా విజృంభతే సింహో విరుద్ధో గిరిహరే మారుతస్య వృషపుత్ర తదా సంప్రతి జృంభతే. పర్వత గుహంలోంచి వేటాడడానికి సింహం ఎలా పరాక్రమించి విజృంభిస్తూ వస్తుందో హనుమంతుడు కూడా అలాగే పరాక్రమంతుడు విజృంభించడం మొదలుపెట్టాడు. అశోభత ముఖంతస్య జృంభమానస ధీమత అంబరీషమివాదీత్తం విధూమైవ పావక. ఆయన బాగా పెద్దగా అయిపోయాడు. ఆయన ఆవలించేటప్పటికీ ఆయన ముఖం వెలుగు బాగా వేడెక్కినటువంటి పెనల్లా కనపడింది. అగ్నిలేని పొగలేని అగ్నిలా కనపడుతోంది. ఆకాశం మీద ఉన్నటువంటి అగ్నిలా కనపడింది. హరిణాముతతో మధ్య సంప్రహృష్ట తనూరుహ అభివాజరే నృద్ధాన్ హనుమానిదం అబ్రవీత్. హనుమంతుడు లేచి మధ్య నుంచుని అందరికీ మధ్యన సంతోషం శరీరంతో వానర వృద్ధులందరికీ నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు. ఆరుజత్ పర్వతాగ్రాణి హుతాసన సఖో అనిల బలవాన్ అప్రమేశ్య వాయురాకాశ గోచర. ఆకాశంలో పర్వతముల యొక్క శిఖరాల మీద సంచరించేటువంటి వాయుదేవుడు మహాబలశాలి. ఆయన అగ్నిదేవుడికి మిత్రుడు. ఆయన పర్వత శిఖరాలని కూడా చిన్న భిన్నం చేసేయగలడు. తస్య అహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మన మారుతస్య వృషపుత్ర ప్లవనే నాస్తి మత్సమ. నేను అలాగ ఆయన యొక్క పుత్రుడిని, నేను ఆ వేగంగా వెళ్ళేటటువంటి వాడి యొక్క పుత్రుని, ఆ మహాత్ముడి యొక్క పుత్రుడిని నేను వేగంగా వెళ్ళగలను. మారుతికి ఔరుస పుత్రుడిని, నా పేరు నా ఎగరడంలో నాకు సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. వచ్చే హేం విస్తీర్ణం అలికంత మివాంబరం మేరుం గిరి సంఖ్యన పరిగంతం సహస్రశ. నేను ఉత్సాహం పడ్డానంటే మొత్తం ఆకాశాన్ని అంతటినీ తిరిగి రాగలను. ఎన్నిసార్లు కావాలంటే మేరు పర్వతాన్ని కూడా దాటగలను, వెళ్ళగలను, వేల సార్లు వెళ్ళగలను. బహువేగ ప్రణున్నేవ సాగరేణ మహాముత్సహే సమా ప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం. ఈ సాయి మొత్తం నాకు వచ్చిందంటే నా చేతులతోటి నదులతోటి చెరువులతోటి ఉన్న ఈ భూమండలాన్ని, ఈ యొక్క సముద్రంలో ముంచేయగలను. నాతో ఎగరగల వాళ్ళు ఎవరు లేరు. అందులో ఉన్నటువంటి జీవాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ముమోరు జంఘవేగేన భవిష్యత్ సముచిత సముచిత మహాగ్రహ సముద్రోవరణాలయ.
నేను బాగా ఎగిరానంటే నాతో సమానంగా నేను వెళుతుంటే సముద్రంలో నీళ్ళన్నీ అల్లకల్లోలం అయిపోయి అందులో ఉన్నటువంటి మొసళ్ళు అటువంటివన్నీ కూడా బయటకు ఎగిరిపోతాయి. పన్నగాసిన ఆకాశే సతంతం పక్షి సేవితే వైనితేయమహం శక్త పరిగంతుం సహస్రశ. సర్పాలని ఆహారంగా స్వీకరించేటటువంటి పక్షులు గరుత్మంతుడు ఆయన ఏ దారినైతే వెడతాడో ఆ వైనితేడి శక్తితోటి ఆ దారిని నేను వెళ్ళగలను, 1000 వేల సార్లు వెళ్ళగలను. ఉదయాత్ ప్రస్థితంబాపి జ్వలంతం రశ్మిమాలినం అనస్తమితస్మాదిత్యం బాభిగంతుం సముత్సహే. శ్రీ సూర్యుడు పొద్దున్న ఉదయాద్రి నుంచి బయలుదేరి అస్తాద్రి దాకా వెడతాడు. ఆ మధ్యాహ్న సమయంలోకి నేను సూర్యుడిని చూసి రాగలను. ఆయన మధ్యాహ్నానికి వచ్చేటప్పటికీ తతో భూమిం అసంశృశ్య పునరాగంతుమర్హుత్సహే ప్రవేగేనే మహత భీమేన ప్లవగర్షభ. ఎక్కడా కూడా చేయగలను, అదే దూరంలోకి అక్కడి నుంచి భూమి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేయగలను. నాకు ఈ సముద్రాన్ని దాటడం లెక్క. ఉత్సహేం అతిక్రాంతుం సర్వానాకాశ గోచరాన్ సాగరం శోషయిష్యామి దారయిష్యామి మేదినీం. నేను ఉత్సాహంతో ఆకాశంలో కనబడే వాటిలన్నింటినీ దాటగలను, సముద్రాన్ని ఎండగట్టగలను, భూమిని బద్దలగొట్టగలను. పర్వతాం చూర్ణ ఇష్యామి ప్లవమాన ప్లవంగమా హరిష్యామ్యూరువేగేన ప్లవమానో మహార్ణవం. నేను పర్వతాలని చూర్ణం చేసేయగలను, పిండి చేసేయగలను. నేను నా తొడల వేగంతో ఎగురుతూ ఉంటే ఎన్ని సముద్రాలైనా సహసాలా సులభంగా దాటగలను. లతానాం విధం పుష్పం పాదపానాంశ సర్వశ అనుయాస్యంతి మా మధ్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంధ స్వాతే పంధ ఇవాభరే ఇవాంబరే. నేను ఆకాశంలో ఎగిరిపోతుంటే దగ్గరలో ఉన్న వృక్షాలు తీగలతో లతలతోటి వాటితోటి అన్నీ కూడా నాతో కలిసి ఎగురొచ్చేస్తాయి. భూమి నుంచి ఊడిపోయి అవన్నీ పుష్ప పువ్వులన్నీ కూడా చెదిరిపోతాయి. నా మార్గం అనేక నక్షత్రాల్లో ఉంటుంది. చరంతం ఘోరమాకాశం ఉత్పత్తిష్యంతమేవవా ద్రక్ష్యంత నిపతంతంచ సర్వభూతాని వానర. నేను వెళ్ళే దారి స్వాతి నక్షత్రం ఎలా పెడుతుందో ఆ నక్షత్ర మార్గంలో ఉంటుంది. స్వాతి నక్షత్రం కొంచెం స్ట్రైట్ లైన్లో ఉంటుంది, కొంచెం కర్వ్డ్గా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్. అంచేత నేను భయంకరమైన ఆకాశంలో ఎగిరినప్పుడు కిందవన్నీ కూడా కనపడతాయి. అన్ని భూతాలు నాకు కనపడతాయి, అన్ని భూతాలకి నేను కనపడతాను. మహామేఘ ప్రతీకాశం మాంచ ద్రక్షిద వానర దివం ఆవృత్యగచ్చంతం గ్రసమానం వివాంబరం. నేను మీ కింద నుంచి ఒక పెద్ద గొప్ప మేఘంలా కనపడతాను అయ్యా వానరులారా. నేను ఆకాశంలో కనపడతాను, ఆకాశాన్ని మింగుతూ వెళ్ళిపోతాను. విధమిష్యామి జీమూతాన్ కంపయిష్యామి పురతాన్ సాగరం క్షోభయిష్యామి ప్లవమాన సమాహిత. వాయుదేవుడితో సమానంగా నేను వెడతాను, మేఘాలన్నీ చెదరగొట్టేస్తాను, పర్వతాలన్నీ కంపింపజేస్తాను, సాగరాన్ని సముద్రాన్ని క్షోభింపజేస్తాను. వైనతేశ సాశక్తి మమయా మారుతశవా. వైనతేడుకుంది ఆ శక్తి, నాకుంది తర్వాత వాయుదేవుడికి. ఋతే సుపర్ణరాజాన మారుతం వా మహాజవం నతద్భుతం పశ్యామి యన్వామృతం అనువ్రజేత్. ఇప్పుడు సుపర్ణుడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు వాయుదేవుడు ఎలాంటి చూపెడతారో, నేను ఇప్పుడు అలా ఎగురుతాను, నన్ను చూస్తారు మీరు, మిగిలిన ప్రాణాలన్నీ నన్ను అనుసరిస్తాయి. నిమేషాంతరమాత్రేణ నిరాలంబన మంబరం సహత నిపతిష్యామి ఘనాద్ విద్యుత్ దివోత్థిత. నేను నిమిషంలో నీ ఎటువంటి ఆధారం లేని ఈ ఆకాశం మీద దాటేస్తాను. ఎలా దాటుతానంటే ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఆ మెరుపులు ఉంటాయి కదా, మెరుపు ఎలా వస్తుందో పిడుగు అలా వెళ్ళిపోతాను. భవిష్యత్ హిమే రూపం ప్లవమానస్య సాగరే విష్ణోర్ విక్రమ మానస్య పురాత్రీన్ విక్రమానివ. 3 అడుగుల్లో మొత్తం లోకాలన్నింటినీ ఆక్రమించినటువంటి విక్రముడిలాగా, విక్రమావతారంలాగా, వామనావతారంలాగా నేను ఈ సముద్రం మీద ఎగురుతాను. నా రూపం అలా కనపడుతుంది మీకు. బుద్ధ్యాచాహం ప్రపశ్యామి మనశ్చేష్టాచమే తదాహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమా. నేను నా బుద్ధితోటి కృతనిశ్చయం చేసుకున్నాను, నా పనులు చేస్తాను. విని వేళ నేను వెళ్ళి సీతాదేవిని చూసి మీ అందరికీ సంతోషాన్ని తెప్పిస్తాను. మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే అయితాం
జయ జనానంతు గమిష్యామితమేమతి, నేను వాయుదేవుడితో సమానమైన శక్తి ఉంది, గరుత్మంతుడు సమానమైనటువంటి జవం ఉంది, 10,000 యోజనాలను నేను వెళ్తాను, నా శక్తి ఉంది. వాసవస్య వజ్రస్య భ్రమణో వా స్వయంభువ విక్రమశ సాహస్త తమృతం తదిహ అనయే లంకాం వాపి సంక్షిప్య గచ్చేమితి మేమతి. వజ్రాయుధం ఉన్నటువంటి వాడి చంద్రుడి చేతిలోంచి అమృతాన్ని తీసుకొచ్చినటువంటి గరుత్మంతుడిలాగా బ్రహ్మగారి దగ్గర ఉన్నా సరే, స్వయంభూ అయిన బ్రహ్మగారి దగ్గర ఉన్నా సరే, నేను తీసుకొస్తాను, లంకడికి వెళ్ళి అక్కడ చూసి ఈజీగా నేను వస్తాను, లంకని కూడా పూర్తిగా నేలలోంచి పైకెత్తేసి తీసుకురాగలను, నా నమ్మకం ఇది. తమేం వానర శ్రేష్టం గర్జంతం యుతాశిషం ప్రహృష్ట హరయస్తత్ర సముదక్షంత విస్మిత. ఆ వానర శిష్యుడు అలా గర్జిస్తూ ఉంటే అమితమైనటువంటి తేజస్సుతోటి వానరులందరికీ కూడా గొప్ప సంతోషం వచ్చింది, దాంతోపాటు అత్యంత ఆశ్చర్యం వచ్చింది. దశత ద్విజృత్వ జ్ఞాతీనాం శోకనాశనం వాచ పరిసంహృష్టో జాంబవాన్ హరిసత్తమం. తన యొక్క జ్ఞాతులంటే ఫ్రెండ్స్, వాళ్ళ వానరులందరి శోకాలని నాశనం చేసేసినటువంటి హనుమంతుడిని చూసి జాంబవంతుడు పూర్తిగా సంపూర్ణంగా సంతోషపడి ఆ వానరుడికి ఇలా అన్నాడు హనుమంతుడికి, వీర కేసరణీయ పుత్ర హనుమాన్ మారుతాత్మజ జ్ఞాతినాం విపుల శోక త్వయా తాత వినాశిత. ఓ తండ్రి, ఓ వీర, ఓ కేసరుడి కేసరి యొక్క కొడుక హనుమంతుడా, సువాయుదేవుడి కొడుక, నీ యొక్క స్నేహితులందరిది, నీ చుట్టాలందరిది పెద్ద శోకాన్ని నాశనం చేసేవయ్యా. తవ కళ్యాణ రుచి కపి ముఖ్య సమాగత మంగళం కార్య సిద్ధ్యర్థం కరిష్యంతి సమాహిత. ఇక్కడ నీవు ఉన్న వానరు ముఖ్యులంతా కూడా నీ యొక్క కళ్యాణం జరగాలి, నీకు నీ కార్యం మంగళంగా పూర్తి అవ్వాలి అనేటటువంటి చక్కగా కోరుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఋషీణాంచ ప్రసాదేనా కపివృద్ధమతేన చ గురుణాంచ ప్రసాదేనా ప్లవస్వత్వం మహార్ణవం. ఋషుల యొక్క ప్రసాదంతో మాకు వానరుల యొక్క వృద్ధుల ఉద్దేశంతో మన పెద్దల యొక్క అనుగ్రహంతో నువ్వు ఈ సముద్రాన్ని దాటేయి దూకేయి అన్నాడు. స్థాస్యామశ్చేకపాదేన యావదాగమనం తవ తద్గతాన్ని తచ్చ సర్వేషాం జీవితాన్ని వనౌకసాం. నువ్వు వెళ్ళి వెనకొచ్చేదాకా మేమందరం కూడా నీవు నీ యొక్క పేరుని స్మరిస్తూ నీ ప్రాణాలు నిలబెట్టుకుంటాం, మా ప్రాణాలన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. తతస్సు హరిషార్దూల తాను వాచమనౌకసాం నేయమ్మ మహిం మహీ వేగం లంగనే ధారయిష్యతి. హనుమంతుడు అన్నాడు, నేను కాలు మోపి ఇక్కడ దూకడానికి వెళ్ళినప్పుడు కాలు మీద నేల మీద బలంగా తొక్కి పెడతాను కదా, ఈ భూమి ఇక్కడ మామూలు నేల తట్టుకోలేదు. యతానిహి నగస్యాశ శిలా సంకటశాలిన శిఖరాణి మహేంద్రస్య శిరాణి చ మహాంతి చ. అంచేత ఈ బాగా రాళ్ళు వాటిలతో ఉన్నదంటే గట్టిగా ఉన్నటువంటిది ఈ మహేంద్ర పర్వతం యొక్క శిఖరాన్ని ఎక్కి ఎక్కడి నుంచి ఎగురుతాను. ఏషు వేగం కరిష్యామి మహేంద్ర శిఖరేష్వహం నానాద్రమ వికీర్ణేషు ధాతు నిశ్యంగ శోభిషు. నేను వేగాన్ని ఎక్కినప్పుడు బాగా శక్తితో నొక్కినప్పుడు తొక్కిపట్టి లేచినప్పుడు ఈ మహేంద్ర శిఖరం మీదే పెడతాను, అక్కడ చాలా చెట్లు అవి ఉన్నాయి, అనేక ధాతువులు ఉన్నాయి, చాలా శోభమానంగా ఉంది. ఏతాని మమ నిష్పేషం పాదయో ప్లవతాంబర ప్లవతో ధారయిష్యాంతి యోజనానా మితాశ్చతం. అంచేత నాకు దాని మీద ఉన్నటువంటి శిలలు అవే నేను తొక్కిపెట్టి బయలు లేచినప్పుడు ఎగిరినప్పుడు ఆ శిఖరాలే నా పాదాల ఒత్తిడిని తట్టుకోగలవు, అవి 100 యోజనాలు ఎగురుతాను. తతస్థం మారుత ప్రఖ్యా సహరిర్మారుతాత్మజ అరురోహణగ శ్రేష్టం మహేంద్రం మరిమద్దన. ఆ శత్రువుని సంహరించేటువంటి వానరుడు మారుతాత్మజుడు వాయుదేవుడు కొడుకు అలా చెప్పి పర్వతాల్లో ఉత్తమమైనటువంటి మహేంద్ర పర్వతాన్ని ఎక్కాడు. ఈ మహేంద్ర పర్వతం ఎక్కడుంది తెలియదు. వృతం నానావిధైర్వృక్షే మృగసేవిత శాద్వలం లతాకుష్మ సంబాధం నిశ్చపుష్ప ఫలద్రుమం. అది ఎలా ఉంది, అనేక వృక్షాలతోటి ఉంది, అనేక మృగాలు తిరుగుతున్నాయి, చక్కటి గడ్డి బయళ్ళు ఉన్నాయి, ఎన్నో లతలు పువ్వులతోటి పూసి ఉన్నాయి, అన్నీ ఎప్పుడు ఫలాలతోటి పుష్పాలతోటి ఉండే చెట్లు ఉన్నాయి ఆ పర్వతం మీద. సింహ శార్దూల తీర్థం మత్త మాతంగ సేవితం మత ద్విజో గణోద్ఘష్టం శరీరోత్పీడ సంకులం. అక్కడ పర్వతం మీద సింహాలు తిరుగుతాయి, పులులు తిరుగుతూ ఉంటాయి, బాగా మత్తెక్కినటువంటి ఏనుగులు తిరుగుతాయి,
అనేకమైన పక్షులు తిరుగుతు గణాలు ఉంటాయి. అదంతా కూడా నీళ్లు దానికి తగులుతూ ఉంటుంది, నీళ్లతోటి కొట్టబడుతూ ఉంటుంది ఆ పర్వతం. మహద్భిరుచితం శృంగై మహేంద్రం సమహాబల విచిచారం హరిశ్రేష్ఠు మహేంద్ర సమ విక్రమ. అటువంటి గొప్ప శృంగం మీదకి, శిఖరం మీదకి మహేంద్రుడితో సమానమైన బలం కలవాడు ఆహా హరిశ్రేష్ఠుడు, ఇంద్రుడితో సమాన పరాక్రమం కలవాడు ఎక్కాడు, దాని మీద వెళ్ళాడు. దాని మీద పాదాభ్యాం పీడితస్థేన మహాశైలు మహాత్మన రాజసింహాభిహతో మహాన్ తద్వ మత్త ఇవద్వీప. ఆయన పాదాలు పెడుతూ ఉంటే ఆయన పాదాల ఒత్తిడికి ఆ పర్వతం కంపించిపోయి ఒక గొప్ప సింహంతో కొట్టబడినటువంటి ఒక మదగజంలాగా ధ్వని చేసింది. అంటే దాని మీద క్వేకు వచ్చేసింది. ముమోచ సలిలోత్పీడాన్ విప్రకీర్ణ శిలోచ్చయ. అలాగే ఆ పగుళ్ళ నుంచి అది నొక్కి పెట్టేటప్పటికీ ఆ పగుళ్ళకి అందులో నీళ్లు బాగా ప్రెస్ అయిపోయి నీళ్లు కారడం మొదలుపెట్టేట పగుళ్ళు వచ్చి. విత్రస్తం మృగమాతంగా ప్రకంపిత మహాద్రుమ నానాగంధర్వం విధనే సా పాన సంసర్గ కర్కశయి. ఆ వెళుతూ అంటే అక్కడ ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి జంతువులు ఏనుగులు బాగా భయపడిపోయేట, వృక్షాలన్నీ ఊగిపోతున్నాయట, వణికిపోతున్నాయట. అక్కడ జంటలు జంటలుగా విహరిస్తున్నటువంటి తాగుడు వాటిలో ఉన్నటువంటి నాగులు గంధర్వులు ఆ జంటలు అక్కడికి భయపడిపోయి పారిపోయారు. ఉత్ప తద్భిష్ట విఘై విద్యాధర్గణైరపి తజ్యమాన మహాసానుషు సన్విలీన మహోరగా చలశృంగ శిలోద్ఘాత తదా అభూ సో మహాగిరి. వాళ్ళందరూ ఆ గంధర్వులు విద్యాధరులు చారణులు వాళ్ళందరూ ఎగిరిపోయారట అంత పలుతాను వదిలేసి. ఆ చిలలు ఈయన కాలు పెట్టిన రాళ్ళ మీద ప్రెషర్కి దాని కింద ఉన్నటువంటి సర్పాలు రాళ్ళ కింద దూరి పడుకుని చుట్టలు చుట్టూ ఉంటాయి కదా, అవన్నీ కూడా నలిగిపోయాయట. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అవి కూడా ఎంతో లోపలికి దిగి ఉన్నవన్నీ కదిలిపోయి జారిపోతున్నాయట. నిశిసద్భిస్తూ తదా అర్ఘయిస్తూ భుజంగై రథ నిశ్రుతే సపాతాకై వా భాతి సదా ధరణీధర. అందులో బిల్లంలో ఉన్నటువంటి పావులన్నిటి కూడా ఈయన తొక్కేస్తుంటే అని పాతని ఆ పుట్టలు మూసుకుపోతుంటే గబగబా పైకి వచ్చి పడగలు ఎత్తి ఆ జెండాల్లాగా కనపడ్డాయట ఆ పర్వతంతో జెండాలతో నిండిపోయినట్టుగా. ఋషిభి త్రాస సంభ్రాంతే త్యజ్యమాన శిలోచ్య సీదన్ మహతి కాంతారే సార్ధహానివాధ్వగా. ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న ఋషులందరూ కూడా బాగా భయపడిపోయి ఈయన చూసి కిందకి దిగిపోయి పారిపోయారు అక్కడి నుంచి. ఆ పర్వతం పాపం అందరూ వెళ్ళిపోయి, జంతువులు వెళ్ళిపోయాయి, ఋషులు వెళ్ళిపోయారు, పక్షులు వెళ్ళిపోయారు, సిద్ధులు చారణులు గంధర్వులు అందరూ వెళ్ళిపోయారు. అది ఏకాకి అయిపోయినటువంటి బాటసారిలా కనపడింది ఆ పర్వతం. స వేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరావీరహంత మనస్సమాధాయ మహానుభావ జగామలంకా మనసా మనస్వీ. ఆయన చాలా బలవంతుడు, వేగవంతుడు, వేగంతో నిశ్చయంగా ఉన్నవాడు, వానరులో గొప్పవాడు, పరా శత్రువుల్ని సంహారం చేసేవాడు, మహానుభావుడు. ఆయన లంకకి విడిపోదామని చెప్పి మనస్సులో దృఢ నిశ్చయాన్ని చేసుకుని బయలుదేరాడు. దీంతో కిష్కిందాకాండ అయిపోయింది. ఇత్యాశిమిత్రమణి వాల్మీకి ఆది కవే చతుర్శనికాయం సంహితాయాం కిష్కిందాకాండే హనుమ సముద్రలంఘన సన్నాహం నామ సప్త షష్ఠితమ సర్గ ఇది కిష్కింధాకాండ.